హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఏ టీవీ. స్మార్ట్ స్క్రీన్ పై బిగ్ బాస్ సందడి మొదలైంది. కింగ్ నాగార్జున వరుసగా రెండోసారి వ్యాఖ్యాతగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులు ఇచ్చేందుకు సిద్ధమైంది. కరోనా కాలంలో వస్తాడో రాడో అనుకున్న సమయంలో మాస్క్ కావాల్సింది ముఖానికి, కానీ ఎంటర్టైన్మెంట్ కాదంటూ స్మాల్ స్క్రీన్ పైకి వచ్చేశాడు బిగ్ బాస్. ఆయన సినిమాలోని పాటలకు స్టెప్పలేశారు. అయితే ఈ షోలో హోస్ట్ నాగార్జున డ్యూయల్ రోల్తో దర్శనమిచ్చారు. ముందు హోస్ట్ నాగార్జున అడుగుపెట్టగా ఆయన తండ్రి పాత్రలో అతిథిగా ముసలి నాగార్జున వచ్చారు. తండ్రి నాగార్జున బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించి ఒక్కో ప్రదేశాన్ని ఆడియన్స్ కు పరిచయం చేశారు. ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో ఎప్పుడూ లేనంత రిచ్ గా కనిపిస్తుంది. డైనింగ్ టేబుల్, హాల్, బెడ్రూమ్లు, స్విమ్మింగ్ పూల్, ఇలా ప్రతి అంశం కలర్ఫుల్ గానే ఉంది. ఇక ఈసారి హౌస్ లో 16 మంది వస్తున్నారని ముందే హింట్ ఇచ్చారు. ఈ సీజన్ లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టారు. వీరందరినీ ముందు 16 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచి ఆ తరువాత కరోనా టెస్టులు చేసి హౌస్ లోకి పంపినట్టు నాగార్జున చెప్పారు. తాను కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నానని, నెగిటివ్ అని తేలిన తర్వాతే బిగ్ బాస్ పైకి వచ్చానని నాగార్జున స్పష్టం చేశారు. తరువాత ఒక్కొక్కరిగా కంటెస్టెంట్లను అందరినీ పరిచయం చేశారు. బిగ్ బాస్ 4 మొదటి కంటెస్టెంట్ గా హీరోయిన్ మోనాల్ గుజ్జర్ ను నాగార్జున పరిచయం చేశారు. సుడిగాడ్ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన గుజరాతీ భామ మోనాల్ గుజ్జర్ తెలుగు, తమిళ్, మలయాళం, గుజరాతీ భాషల్లో హీరోయిన్ గా నటించింది. అటు బాలీవుడ్ లోనూ 2 సినిమాలు చేసింది. సీజన్ 4 లో ఉన్న 1 అండ్ ఓన్లీ హీరోయిన్ మోనాల్ గుజ్జర్. 2వ కంటెస్టెంట్ గా డైరెక్టర్ సూరి కిరణ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన కోసం ఏవీ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన గతంలోని కష్ట సుఖాలను పంచుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి రావడం చాలా హ్యాపీగా ఉందని ఫీల్ అయ్యారు. 3వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంటర్ అయ్యారు యాంకర్ లాసియా. వివాహం అయిన తర్వాత లాసియా టీవీకి దూరం అయ్యారు. ఇప్పుడు బిగ్ బాస్ 4తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. లాసియాకు సంబంధించిన ఓ ఏవీ ప్రదర్శించారు. తానేంటో చూపించడానికి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నానని లాసియా చెప్పింది. తనకో చిన్న బాబు ఉన్నాడని, అతని బాగోగులు కుటుంబ సభ్యులకు అప్పగించి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చానని లాసియా చెప్పింది. లాసియా కొడుకు జున్నుకు సంబంధించిన ఒక ఏవీ ప్రదర్శించారు. తరువాత లాసికు నాగార్జున ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ సందర్భంగా లాసి చెప్పిన చీమా ఏను కదా నవ్వులు పూయించింది. బిగ్ బాస్ 4వ కంటెస్టెంట్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో అభిజిత్. ఆయన ఓ సాంగ్ తో ఎంటర్ అయ్యాడు. అయితే ఈ సందర్భంగా అభిజిత్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో చిత్రంలో అమల్ తో కలిసి నటించానని నాగ్ చెప్పాడు. ఈ సందర్భంగా అభిజిత్ కు నాగ్ ఓ చిలిపి ప్రశ్న అడిగాడు. కాజల్, పూజ హెగ్డే, తమన్నా ఫోటోలను చూపించి వీరిలో ఎవరితో డేటింగ్, ఎవరిని పెళ్లి, ఎవరికి ముద్దు పెట్టుకుంటావని అడిగాడు. అభిజిత్ కాజల్తో డేట్ చేస్తానని, పూజాని పెళ్లి చేసుకుంటానని, తమన్నాకు ముద్దు పెడతానని చెప్పాడు. 5వ కంటెస్టెంట్ గా యాంకర్ సుజాత వచ్చేసింది. స్టేజ్ మీద తెలంగాణ యాసలో దుమ్ము లేపింది. నాగార్జునకు బిట్టు అంటూ ముద్దు పేరు పెట్టింది. తెలంగాణ యాసలో వార్తలతో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణ యాసతో పాపులర్ అయిన న్యూస్ యాంకర్స్ లో సుజాత ఒకరు. ఆమె హౌస్ లోకి రాగానే మోనాల్ గజ్జర్ తనను తాను పరిచయం చేసుకుంది. ఆ తరువాత మిగతా సభ్యులు కూడా ఆమెను పరిచయం చేసుకున్నారు. 6వ కంటెస్టెంట్ గా టిక్ టాక్ స్టార్, ఫిల్మ్ స్టార్ మెహబూబ్ దిల్సే ఎంట్రీ ఇచ్చాడు. గుంటూరు నుంచి వచ్చిన మెహబూబ తన జర్నీ గురించి చెప్పుకొచ్చాడు. అతనికో గిఫ్ట్ ఇచ్చి లోపలికి పంపించాడు నాగార్జున. హౌస్ లోకి వచ్చిన మెహబూబ తను తాను అందరికి పరిచయం చేసుకున్నాడు. 7వ కంటెస్టెంట్ గా TV9 యాంకర్ దేవి నాగవల్లి ఎంటర్ అయ్యారు. హౌస్ లోకి వస్తూనే విజేతనవుతానని నమ్మకంగా చెప్పింది. ఇప్పటి వరకు ఒక్క లేడీ బిగ్ బాస్ కూడా లేరని, అందుకే తాను ఖచ్చితంగా విజేతగా నిలుస్తానని ధీమాగా చెప్పింది. 8వ కంటెస్టెంట్ గా యూట్యూబ్ స్టార్ దేతడి హారిక ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ 3 టైంలో కూడా హారిక పేరు సోషల్ మీడియాలో వినిపించింది, కానీ తను అప్పుడు సెలెక్ట్ కాలేదు. ఈ సీజన్ కి మాత్రం బిగ్ బాస్ టీమ్ ఫోకస్ హారికపై పడింది. హైదరాబాద్ కి చెందిన హారిక అతి తక్కువ సమయంలో టాప్ యూట్యూబ్ స్టార్ గా ఎదిగారు. 9వ కంటెస్టెంట్ గా టీవీ నటుడు సయ్యద్ సోహైల్ వచ్చాడు. ఈ ఏడాది విడుదలైన యురేకా చిత్రంలో సోహైల్ నటించాడు. ఇస్మార్ట్ సోహైల్ గా గుర్తింపు పొందాడు. 10వ కంటెస్టెంట్ గా యాంకర్ అరియానా గ్లోరీ వచ్చింది. జిమ్నీ కేవ్ కామెడీ యాంకర్ గా అరియానా ఫేమస్ అయింది. ఐఆమ్ బోల్డ్ అంటూ ఆమె ఎంట్రీ ఇచ్చారు. సోహైల్ అరియానాలను బిగ్ బాస్ లో కాకుండా నేబర్ హౌస్ లోకి పంపించాడు నాగార్జున. 11వ కంటెస్టెంట్ గా డైరెక్టర్ అమర్ రాజశేఖర్ ఎంట్రీ ఇచ్చాడు. వస్తూనే ఈ సాంగ్ నాగార్జునకు డెడికేట్ చేస్తున్నా అంటూ కింగ్ సినిమాలో పాటకు స్టెప్పలేశాడు. కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దర్శకుడుగా మారిన టెక్నీషియన్ అమర్ రాజశేఖర్, గోపిచంద్ రణం, రవితేజ ఖతర్నాక్, నితిన్ టక్కర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆన్ స్క్రీన్ మీదే కాదు, 1-2 వివాదాలతో ఆఫ్ స్క్రీన్ మీద కూడా పాపులర్ అయ్యారు అమర్ రాజశేఖర్. 12వ కంటెస్టెంట్ గా కరాటే కళ్యాణి ఎంట్రీ ఇచ్చింది. కృష్ణ సినిమాలో బాబీ డైలాగ్తో ఆమె ఫేమస్ అయ్యింది.
పేరులో మార్షల్ ఆర్ట్స్ ఉన్నా సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం నవ్వులను పూయిస్తూ ఉంటుంది కరాటే కళ్యాణి. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు, యూనియన్ వ్యవహారాల్లో కూడా చురుగ్గా కనిపిస్తూ ఉంటారు కరాటే కళ్యాణిని. ఈ సీజన్లో 12వ కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇక తన గురించి చెప్తూ తన్ను అందరూ మోసం చేశారని ఏడ్చేసింది. తనకు పిల్లలు లేరని, ఓ బాబును దత్తత తీసుకుని పెంచుకుంటున్నానని కంటతడి పెట్టింది. ఇక 13వ కంటెస్టెంట్గా సింగర్ నోయల్ వచ్చాడు. నోయల్ సింగర్గానే కాదు, యాంకర్గా యాక్టర్గా కూడా అందరికీ సుపరిచితుడే. ద షేక్ గ్రూప్ పేరుతో ఒక తెలుగు బ్యాండ్ను కూడా నిర్వహిస్తున్నాడు. అటు నేపథ్య గాయకుడుగా కూడా సక్సెస్ అవుతున్నాడు. తన ఫ్యామిలీకి నేను బయట ఎలా ఉంటానో తెలియజేయడానికి బిగ్ బాస్ 4లోకి వచ్చానన్నాడు. బిగ్ బాస్ షో పైన ర్యాప్ సాంగ్ పాడుతూ పనిలో పనిగా నాగార్జున్ కూడా పొగిడేశాడు. 14వ కంటెస్టెంట్గా దివి వచ్చేసింది. నటన అంటే ఇష్టంతో మోడలింగ్ చేసి అటునుంచి నటిగా మారినట్లు దివి చెప్పుకొచ్చింది. మొదట పలు వెబ్ సిరీస్లో నటించింది, ఇప్పుడు సినిమాలు చేస్తున్నానని తెలిపింది. బిగ్ బాస్ 4తో తనకు బ్రేక్ వస్తుందని ధీమా వ్యక్తం చేసింది. 15వ కంటెస్టెంట్గా నటుడు అఖిల్ ఎంటర్ అయ్యాడు. నాగ్ నటించిన సిసింద్రి సినిమా విడుదలైన మరుసటి రోజున అఖిల్ జన్మించాడు. అందుకే తనకు అఖిల్ పేరు పెట్టారని చెప్పుకొచ్చాడు. 2 ఏళ్ళ కిందట తన లవ్ ఫెయిల్ అయిందని తెలిపాడు. తాను నిజాయితీగా ఉంటానని చెప్పాడు. అంతేకాదు, నాగ్ ముందు 50 డిప్స్ కొట్టి ఆశ్చర్యపరిచాడు. 16వ కంటెస్టెంట్గా యూట్యూబ్ స్టార్ గంగవ్వ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. స్పెషల్ కంటెస్టెంట్గా తెలంగాణ యాస్త ఆకట్టుకున్న గంగవ్వ ఎంటర్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా తన కష్టాలు చెప్పుకొని అందరినీ ఏడిపించేసింది. ఆమె బాధలు విని నాగ్ సైతం భావోద్వేగానికి గురయ్యాడు. Thank you.